హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టిల్త లైఫ్ స్టైల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఛానల్లోకి వెళ్దామా. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏంటో చూద్దామా. మరి మా అమ్మ అయితే వచ్చారు, ఒక 1 వీక్ అయితే ఉందండి. 2 వీక్స్ మా సిస్టర్ దగ్గర ఉంది, 1 వీక్ మా దగ్గర ఉంది. ఇంకా నేను వీడియోస్ ఏం తీయలే, సాటర్డే సండే రోజు తీస్తాను అంతే. మండే రోజు మా అమ్మ వెళ్ళిపోయింది, ఈ మండే కాక లాస్ట్ మండే. ఇంకా పల్లీ చిక్కి చేస్తుంది. పల్లీ చిక్కి ఇప్పుడు ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని ప్యాన్ కింద పెట్టేస్తుందండి. తర్వాత అవి చల్లారే లోపల బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని అది పాకంలాగా తయారు చేసుకోవాలి. అక్కడ అది అయ్యే లోపల పల్లీలని ఇలా బ్రష్ చేస్తే, కొంచెం గిన్నెతో కానీ గ్లాస్తో కానీ బ్రష్ చేస్తే పైన పొట్టు పోయి ఇంకా పప్పులాగా తయారవుతుంది. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు తయారు చేసుకొని పల్లీల చిక్కీకి ఇంకా పాకం అయ్యే లోపల ఇంకా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. కానీ నూనె కానీ రాసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాసి పక్కన పెడుతున్నాను. ఇంకా పాకం వచ్చిందా లేదా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం ఇది వేసి చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు పాకం వచ్చిందండి, రెండోసారి చూసింది కదా, ఇంక వచ్చింది. వచ్చిన తర్వాత పల్లీలు ఆ పప్పు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. ఇలా లడ్డూలు చేసుకోవాలనుకుంటే లేదు, పల్లీ చిక్కి చేద్దామని నేనేం చేశాను, ప్లేట్లో వేసానండి. ఒక ప్లేట్లో వేస్తే సరిపోలేదు, ఇంకా ఇంకొక ప్లేట్లో కూడా వేసింది. చాలా బాగుంటుందండి. మా అమ్మ ఎక్కువ చేసేది, ఇంతకుముందు ఎక్కువ చేసి పంపించేది. ఇంక ఈ మధ్యనే మేము చేసుకుంటున్నాం కాబట్టి చేయట్లేదు, కానీ ఇంకా ఇప్పుడు నేను చేస్తానని చేస్తుంది. 2 ప్లేట్లు వేసిన తర్వాత ఒక ఫ్యాన్ గాలికి పెట్టాలి. ఫ్యాన్ గాలికి పెట్టి ఇంకా నేను నైఫ్తో కట్ చేసిన తర్వాత చిక్కీలాగా ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ మా పిల్లలు ఉండి, కాదు మమ్మీ నాకు ఇలా లడ్డూలాగా ఉండలాగా చిన్న చిన్నవి కావాలని అడిగారు. సరే, మా అమ్మ ఇంకా మరీ వేడిగా అయితే చేయడానికి రావు, చెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకోవడమే. ఇంకా అన్నీ ఇలానే చేసింది. ఇంకా మా చిన్నోడికి ఎంత ఇష్టమో అండి ఈ లడ్డూలు, తనే తిన్నాడు సగం. మా వారు కూడా అంతే, బాగా తిన్నాడు. ఈ లడ్డూలు ఎక్కువ నచ్చినాయి అని తిన్నారు వాళ్ళిద్దరే. ఇంకా ఒక్కొక్కటి తీసుకోవడం తినడం, ఇంకా స్కూల్కి లంచ్ బాక్స్లో స్నాక్స్గా వేసుకెళ్ళడం కూడా ఇవే వేసుకెళ్ళాడు. మళ్ళీ వీడు తిన్నదే కాక వీడి ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చినాయి అంటే కావాలన్నారని తీసుకెళ్ళాడు. ఇంకా చేసిన తర్వాత ఒకటి టేస్ట్ చేశాడు, బాగున్నాయి అమ్మమ్మ అని చెప్పాడు. తర్వాత ఇంకా పూజ చేశాను. సాటర్డే కదా మార్నింగ్, ఇంకా నేను కొంచెం పనుండి చేయలేదు. సాయంత్రం పెట్టాను దీపం. ఇక్కడ నేను చూపించేది ధూప్ స్టిక్ వెలిగిస్తాం కదా, వెలిగించింది. ఇందులో పెడితే చాలా బాగుంటుంది, ఇంకా పొగ కూడా చూడండి ఎలా వస్తుందో. అయితే ఇది మా వారు యూపీ నుంచి తీసుకొచ్చారు. మంత్లీ వెళ్తున్నారు కదా, 1 మంత్లీ 1 వెళ్తున్నారు. ఏదో ఒకటి గుర్తుగా తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఇది తీసుకొచ్చారండి, చాలా తీసుకొచ్చారండి. ఇప్పటి వరకు మాకైతే మంత్లీ ఏదో ఒకటి కంపల్సరీ మర్చిపోకుండా తీసుకొస్తున్నారు. ఇంకా ఒకరోజు చేస్తాను ఏమేమి తీసుకొచ్చారో కూడా. ఇంకా ఇక్కడైతే పూజ చేసాను. చేసిన తర్వాత మా వారు ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయ్యారు. ఇంకా డీమార్ట్కి వచ్చాము సాటర్డే నైటు. సండే రోజు మార్నింగ్ మా అమ్మని బస్ ఎక్కిద్దాం అనుకున్నాం, కానీ ఎక్కించలేదు. చెప్తాను అది కూడా. ఇంకా ఎప్పుడు వచ్చినా మా అమ్మని కంపల్సరీ డీమార్ట్ తీసుకొస్తాను. తనకి ఏమేమి కావాలో కంపల్సరీ తీసుకొని వెళ్తుంది ఇక్కడ నుంచి. ఈసారి అయితే మా అమ్మ ఇంట్లోకి ఏమీ కొనుక్కోకుండా మా బుడ్డదానికి కొన్నది, మా కుషి తల్లికి, మా కోడలికి. ఇంకా దాని సామాన్లే ఉన్నాయి సగం ఇందులో. ఇంకా తీసుకున్నాము, ఇంకా బిల్ వేపించి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాము. ఎప్పుడు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటాము. ఇంకా తిన్నాము ముగ్గురం. మా అమ్మ వద్దన్నది కానీ కంపల్సరీ తినాల్సిందే అంటే ఇక తిన్నది. తిన్న తర్వాత బైక్ పైన వచ్చామండి ముగ్గురం వచ్చాము. ఇంకా నేను ఇంకా డీమార్ట్లో తెచ్చి చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి, వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ సండే రోజు మార్నింగ్ ఇది టిఫిన్ అయితే పూరి అను కర్రీ చేశాను, తిన్నారు. మా అమ్మని ఒక కర్రీ చేయమా, సొరకాయ కర్రీ అంటే చేస్తుంది. మా తమ్ముడు మాల వేసుకున్నాడు కదా, ఇంకా నాన్ వెజ్ తినకూడదు, వెజ్ కాబట్టి చేస్తుంది. ఇంకా మేము కూడా తినలేదండి, ఒక
తను వచ్చిన దగ్గర నుంచి మేము కూడా తినట్లేదు, తన తినట్లేదు కాబట్టి ఇంకా పోపు వేసుకోవాలి. నార్మల్గానే పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని అది కొంచెం బాగా కుక్ అవ్వడానికి మూత పెడితే సరిపోతుంది. ఇంకా మా అమ్మని ఎందుకు పంపించలేదు, సండే మార్నింగ్ ఎక్కిద్దాం అనుకున్నాం. మా పిల్లలు ఉండి అమ్మమ్మ మాకు ఈరోజు హాలిడే కదా, ఈరోజు వద్దు రేపు వెళ్ళామమ్మ అని అన్నారు. ఇంకా ఎలా సరే ఉంటానులే అని ఉంది, లేకపోతే సండే రోజే వెళ్ళాల్సింది. ఇంకా సండే కాకుండా ఎర్లీ మార్నింగ్ మండే రోజు ఎక్కించారు బస్సు. ఇంకా సొరకాయ ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి, అల్లం వెల్లిపాయ దంచి వేస్తాం కదా చాలా బాగుంటుంది కర్రీకి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కారం లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ కర్రీ, అందుకే తను చేయమన్నాను. కానీ చాలా నచ్చింది మా పిల్లలకు కూడా, బాగుంది అమ్మమ్మ అన్నారు. ఇంకా సొరకాయ కర్రీ చూశారు కదా, ఇంకా చూసిన తర్వాత తిన్నాము, సారీ సొరకాయ కర్రీ తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మేము ఈ మధ్య ఓల్డ్ మూవీస్ చాలా చూస్తున్నామండి, అవి కూడా మంచి ఇలా ఫ్యామిలీగా ఉండేవి. మా అమ్మ వచ్చిన 1 వీక్ అవే చూసాము, తర్వాత మా పిల్లలకు కూడా ఏ సినిమాలు ఉంటాయో మా ఆయనకు నచ్చినవి నాకు నచ్చినవి వాళ్ళకు కూడా ఒక సెలెక్టెడ్గా చూపిస్తున్నాము. ఇంకా మా అమ్మ నిన్న మూవీ చూస్తున్నాము, మూవీ అయిపోయింది ఏదో మా పిల్లలు జోక్ వేశారు అదే నవ్వుతున్నాం మా అమ్మ నేను ఇక్కడ. మా ఆయన కూడా వేస్తాడండి జోకులు, ఇంకా బాగా నవ్వుకున్నాము. ఇంకా గుర్తుండాలని ఇలా వీడియో తీసుకున్నాను అంతే. ఇంకా మండే రోజుది, సండే అయిపోయింది కదా, మండే రోజు మార్నింగే ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగే, 7:30కే వెళ్ళిపోతారు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు వెళ్ళి తను ఎక్కిచ్చేసి బస్టాండ్కి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళారు. ఆ రోజు నేను ముగ్గు చూపిస్తున్నాను చూడండి, చాలా రోజులు అయిపోతుంది కదా నా ముగ్గు చూపించక, ఇలా ఉంటుంది. ఇంకా ముగ్గు వేసాను, వేసిన తర్వాత మా గార్డెన్లో ఫ్లవర్స్ చూపిస్తాను, 4 పూసాయి. అది కూడా ఎంత పెద్దగా ఉన్నాయో కొంచెం నాకైతే ఈ పూసు కూడా ఒక 1 వీక్ అవుతున్నాయండి, కొన్ని కలర్ కూడా షేడ్ అయిపోయాయి. ఇంకా అందుకే దేవుడికి పెడదామని తెంపుతున్నాను. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే, ఎంత పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఇంకా ఈ వీడియో నచ్చిందా, వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోస్ కనుక నా వీడియోస్ నేను పెడుతున్న వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక ఒక లైక్ చేసి కమెంట్ చేయండి.